ఏ హనీష్, ఆ అమ్మాయి దొరికింది. తను తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు ఒక లేడీ పోలీసుని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసాయి. అలాగే. మీ పేరేంటి? మోహన్. మీరు ఇప్పుడు చేస్తుంది చాలా పెద్ద విషయం. ఈ రోజుల్లో వేరే వాళ్ళ కోసం ఎవరు ఇట్లా చేయట్లేదయ్యా. మిగతా వాళ్ళ కోసం చాలా పనులు చేశాను సార్, కానీ తిరిగి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మాత్రమే కాదు, వాళ్ళు కూడా నాకేమి తిరిగి ఇవ్వలేదు. కానీ ఇది మేము మా కోసం మాత్రమే చేశాం. ఏంటి మేమంటే? అవును సార్, నేను, అరుణ్, టీనా, మేము బెంగళూరులో కలిసి ఉండేవాళ్ళం. నా కంపెనీలో కంపెనీ లాకౌట్ చేసిన తర్వాత వీళ్ళు మాత్రమే నాకు తోడుగా నిలబడ్డారు. మీకు ఒక విషయం తెలుసా సార్? 30 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఈరోజు ఆ ఫ్లాట్లో జరగాల్సింది. అది ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు అక్కడే ఉన్నారు. దాంట్లో నుంచి కొంత డబ్బులు మేము తీసుకున్నాం. ఇదే అక్కడ జరిగింది.